ఓకే చూద్దాం. మనందరం వి ఆల్రెడీ డిస్ మనందరం ఇది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక ఫిష్ పాండ్ లో ఫిష్లు చనిపోతున్నాయి అంటే మనం దానికి మెయిన్ ఫుడ్ వేయటం, దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం కాదు, ఆ నీళ్లు ఎలా కలుషితం అవుతుందో చూస్తున్నాం. చూసాం మనం, మనం అందరం ఒక 10 ప్లేస్ల నుండి మలినమైనటువంటి వాటర్ వెళ్తుంది. ఆ 10 ప్లేస్ల నుండి కూడా మనం ఆ వాటర్ పోవటం ఆపేయాలి ఫస్ట్. ఆ తర్వాత పాండ్ క్లీన్ చేయాలి. ఆ తర్వాత ఆ పాండ్ క్లీన్ అయిపోయాక, నీళ్ళన్నీ క్లీన్ అయ్యాక దానికి మంచి ఫుడ్డు, తర్వాత మంచి సప్లిమెంట్స్, తర్వాత అవసరం ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది మన ప్రొసీజర్. అంతేగాని ముందుగానే మందులు మొదలు పెట్టకూడదు. సేమ్ అలాగనే మనం చేసే మిస్టేక్స్ అందరూ చూసుకున్నాం, ఏమేమి మిస్టేక్లు చేస్తున్నామని. 7 గంటలు నిద్ర లేకపోవటం, స్ట్రెస్ ఉండటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం, ఆల్కహాలు, టొబాకో, తర్వాత కాఫీ టీలు తాగటం, ప్రాసెస్ ఫుడ్స్, షుగరు, రిఫైండ్ ఆయిల్స్, ఫాస్ట్ ఫుడ్, మిల్క్, బేకరీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్లు ఇవి తినటం, నీళ్లు తాగకపోవటం, నీళ్లు తాగే పద్ధతి తెలియకపోవటం, తర్వాత కాన్స్టిపేషను, గ్యాసు, బ్లోటింగు, పూర్ గట్ హెల్త్, ఎపిటైట్ లేకపోవటం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, లేచినటువంటి వితిన్ 10-15 మినిట్స్ లోపల మల విసర్జన వెళ్ళకపోతే కాన్స్టిపేషన్ ఉన్నట్లే. ఎవరికైతే రోజు 2 సార్లు మల విసర్జన జరగలేదో వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్నట్లే. ఎవరికైతే వీలైనంత వరకు ప్రొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే లోపే 2 సార్లు మల విసర్జన జరగట్లేదో పార్షియల్గా వాళ్ళు కాన్స్టిపేట్ అయినట్లే అనమాట. తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఏ డే, మనం అందరం కూడా రోజులు 5-6 సార్లు తింటుంటాం. బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నరు, కాఫీ టీలు దీని వల్ల 5-6 సార్లు తినటం వల్ల ఏమవుతుంది, మనకి లాంగ్ టర్మ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా ఫుడ్డే, దానివల్ల మనకు షుగర్ పెరుగుద్ది, ఇన్సులిన్ పెరుగుద్ది అనమాట. ఈ డైలీ హ్యాబిట్స్లో 10లో ఎన్ని మనం ఫాలో ఎన్ని చేయొచ్చు, 0. అంటే ఇవేమి అన్ని రాంగ్ హ్యాబిట్స్ అన్నీ ఆపుకోవాలా. ఇందాక మనం అనుకున్నట్లు మనం పాండ్లో 10 ప్లేస్లో నుండి మలిన వాటర్, డర్టీ వాటర్ వెళ్తుంటే అన్ని ప్లేస్లను కూడా మనం దాన్ని బ్లాక్ చేయాలా, అంటే నీళ్లు పోకుండా ట్రై చేయాలా. ఒకప్పుడు నేను అంటున్నది 70%, అంటే 70 మిస్టేక్స్, అంటే మై పాండ్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్ బై ఫ్రమ్ 7 డిఫరెంట్ మనకి ప్లేస్ నుండి అవుతుంది అనమాట. చూడండి ఈ అబో ఈ 10 ఉన్నా, అందులో కొన్ని ఉన్నా, ఈవెన్ ఒక్కటి ఉన్నా, ఈవెన్ వన్ ప్రాబ్లం, దానివల్ల మనకు జరిగేదేంటి, పూర్ గట్ హెల్త్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. అవునా కాదా? ఇంతకుముందు 10 ప్లేస్లో నుండి మలినమైనటువంటి వాటర్ మన పాండ్లోకి వెళ్తుంది, ఇప్పుడు 9 క్లోజ్ చేసాం, ఒకటే ఉంది. ఓకేనా భవ్య గారు? లేదండి, అన్ని క్లీన్ గా ఉండాలి. 10కి 10, 10కి 10 మనం అంటే ఈ 10 హ్యాబిట్స్ ఆపుకోవాలి, ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే నిద్ర రాకపోవటం, ఇవి మనం తర్వాత సపరేట్గా చూద్దాం. ఈ 10 హ్యాబిట్స్ వలన ఏమవుతుంది, ఈ 10లో ఒక్కటి వచ్చినా కూడా మనకి గట్ హెల్త్ పాడవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ మనకి గట్ హెల్త్ పాడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఫస్ట్ వచ్చేది ఏంటి, బెల్లీ ఫ్యాట్ వస్తుంది, తర్వాత ఓవర్ వెయిట్ అవుతాం అనమాట. అసలు మన హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే 10 బ్లడ్ టెస్ట్లు కావాలి. అందరికి తెలుసు కదా 10 బ్లడ్ టెస్ట్లు, ఫాస్టింగ్ ఇన్సులిన్, డి విటమిన్, బి12. ఈ 3 బ్లడ్ టెస్ట్లు చాలా ప్యాకేజెస్లో ఉండవు, కనుక ఇది చాలా ఇంపార్టెంట్, చేయించుకోండి. తర్వాత హెచ్బిఏ1సి, లిపిడ్ ప్రొఫైలు, థైరాయిడ్ ప్రొఫైలు, లివర్ ఫంక్షను, ఫాస్టింగ్ షుగరు, కంప్లీట్ బ్లడ్ కౌంటు, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 10 చేస్తే మన బండారం బయటపడుతుంది. మనం ఈటింగ్ డిజార్డర్స్, ఈ 6 సార్లు తినడం వల్ల ఏమన్నా చేసే హ్యాబిట్ ప్రకారం తింటాం. బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, కాఫీ టైం, టీ టైం అని తింటుంటాం. సెన్స్ టెంప్టెడ్, మనకు నచ్చితే తింటుంటాం. వర్క్ కల్చర్, ఎక్కడైతే మనం ఏ ఆఫీసులో ఉన్నా, ఇప్పుడు ఆఫీసులో ఈవెన్ షాపుల్లో కూడా ఇళ్ళమ్మటి సైకిల్ మీద కాఫీ టీలు తెస్తున్నారు. చూసారా లేదా మీరు? మీరన్నా ఈవెన్ ఈవెన్ బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా తెచ్చిస్తారు మీకు హడావుడిగా కాఫీ టీలు. చాలామంది ఎందుకు తాగుతారు, ఫ్రీగా వస్తుందని తాగేస్తారు. ఫ్రీగా వస్తుంది తాగడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో ప్రాబ్లం వస్తుంది అనమాట. కంపల్షన్, మన ఫ్యామిలీ మెంబర్సే మనం ఫోర్స్ చేస్తారు, ఇతరేనా బాగుంది, ఇది మేము చేసాం మీకోసం, అది ఎక్కడ నుండి తెచ్చాం, ఏదో మనల్ని అడవుడు చేస్తుంటారు. బోర్ అయి తింటాం, ఎమోషనల్గా తింటాం, న్యూట్రిషన్ హంగర్, ఫుడ్ టేస్టింగ్. చాలా జనరల్ లేడీ చేసే పెద్ద మిస్టేక్ ఇదే, టేస్ట్ ఉప్పు సరిపోయిందా, ఇదిగుందా అని చూస్తుంటాం. పిల్లలు పెట్టేటప్పుడు, పిల్లలకి పెట్టేటప్పుడు చెక్ చేస్తుంటాం, పిల్లలను మిలిస్తే తింటుంటాం. చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంది చాలామందికి, ఆ చూయింగ్ గమ్ తినటం వల్ల కూడా లాంగ్ టర్మ్లో ప్రాబ్లం వస్తుంది. టైం పాస్, ఏ ఖాళీగా ఉంటే ఏదో చేతిలో పెట్టుకుని తింటుంటాం అనమాట. అతిథి దేవోభవ, ఇదందరం మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం.
మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే కంపల్సరీగా వాళ్ళతో పాటు మనం తింటాం, వాళ్ళని ఫోర్స్ చేస్తాం. వాళ్ళు వద్దురా బాబు అన్నా కూడా వినం. ఒక వాళ్ళు తినపోతే మనకేదో ఏమంటారు దాన్ని, మనల్ని అవమానించినట్టు అనుకుంటుంటాం. చాలా చాలా రాంగ్ హ్యాబిట్ ఇది. అతిథి ఫెస్ట్ పండగలకి ఎండగలకి వస్తే ఇంకా అందరూ ఆ పండగల తర్వాత అందరు సిక్కులు అయ్యేదన్నమాట. ప్రసాదాలు ప్రసాదాలు ఆ ప్రసాదం తెచ్చారు. ఈ ప్రసాదం తేగానే షుగర్ ఉన్నోడు ఏం చేస్తాడు, ఒక రెండు పలుకులు నోట్లు వేసుకుంటాడు. షుగర్ లేనివాడు ఫుల్ లడ్డు లాగి ఇచ్చేస్తాడు అనమాట. ఇది బ్యాచ్ అంటే ఎందుకు తాగుతున్నాడు ఫుల్, ఎందుకు తింటున్నాడు, వాడికి షుగర్ రావాల. ఇంట్లో వాళ్ళందరికీ షుగర్ ఉన్న వాళ్ళే మీరు తినొద్దు అంటారు. మిగతా వాళ్ళందరూ ఏంటి, వాళ్ళు కూడా చేరుకోవాలన్నమాట. ఆ పాయింట్ అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ చేయటం వలన ఈ పదింట్లో ఈవెన్ ఒక్కటి చేసినా కూడా మనకి లాంగ్ టర్మ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. అబౌవ్ ఫ్యూ రాంగ్ హ్యాబిట్స్ ఆర్ ఈవెన్ వన్ కెన్ కాజ్ పూర్ గట్ హెల్త్. ఇది మనం చూసాం పూర్ గట్ హెల్త్ ఒకప్పుడు 1 మినిట్, ఈ ఒకప్పుడు ఈ పదికి పదింట్లో 10 చేసేవాడిని పండితుడిని అనమాట నేను. మీరు అందరూ కూడా అంతే, మీ అందరూ మనందరం ఇట్లా చేయటం వల్లే మనందరికీ బ్యాండ్ పడింది అనమాట. దీనివల్ల గట్ హెల్త్ పాడవుతుంది. చూడండి, కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మోస్ట్ డిసీజెస్. అన్ని డిసీజెస్కి కారణం కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, ఆకలి లేకుండా తింటాం, తర్వాత బాగా కడుపు ఉబ్బరంగా ఉంటాం, తర్వాత టాయిలెట్కి వెళ్ళకపోవటం, ఇవన్నీ అనమాట. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, నీళ్లు 4 లీటర్ నీళ్లు తాగడం ఇంపార్టెంట్. మన బాడీలో రెండు మినిమం 1.5 to 2 లీటర్స్గా యూరిన్ రూపంలో బయటికి వెళ్ళాలి. యూరిన్ రూపంలో 1.5 to 2 లీటర్స్ ఎలా వెళ్తుంది బయట చెప్పండి. మీరు తాగేదే 1.5 అయితే పాదు. దానివల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. నాకు ఒక్కొక్కప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి అనమాట. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో వాళ్ళందరికీ బెల్లీ ఫ్యాటు, ఓవర్ వెయిటు, హై బ్లడ్, హై కొలెస్ట్రాల్, తర్వాత ఇవన్నీ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లము, ఫ్యాటీ లివరు, స్ట్రోకు, తర్వాత ప్రీ డయాబెటీస్, డయాబెటీస్. చూడండి, అన్నిటికీ కారణాలు ఇదే. వీటి అన్నిటి కావాలంటే మనం టెస్టులు చేయించుకోవాలి. 10 టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఈ 10 టెస్టులు మనకు 1,600 రూపాయలు చేస్తారు. ఎక్కడైనా చేయించుకోండి, మీకు అడిగి చేయించుకోండి. కరెక్ట్గా 10 ఉన్నాయో చూసుకోండి. డబ్బులకు ఎవరికైతే ఇబ్బంది లేదో వాళ్ళు ఒక ఎక్స్ట్రా కూడా చేయించుకోండి. 18 టెస్టులు ఈ థైరో కేరోలు కూడా 1,600 చేస్తున్నారు. ఈ నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రమేష్ గారు ఒక నెంబర్ ఉంది, ఇక్కడ మోహన్ రాథోడ్ గారి నెంబర్ ఉంది, వాడికి ఫోన్ చేయండి, దే విల్ గైడ్ యూ. తర్వాత చూడండి ఎలా ఉంది, చూడండి నా కథ. 2013లో నా బ్లడ్ రిపోర్ట్ అనమాట, మే 20, 13 రిపోర్ట్. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి, 10 కిలోలు ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ లివర్, బీపీ, డయాబెటీస్, జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్, 11 టాబ్లెట్లు. ఇప్పుడు మీరు అందరూ కూడా చాలామంది గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా బ్యాన్ పడి ఉందన్నమాట. ఎందుకని, కారణం ఏంటి, మనం చేసేటువంటి మిస్టేక్స్. తర్వాత ఇంకొక కథ చూడండి, ఇక్కడ ప్రవీణ్, ఈయన 55 ఏళ్ళు ఉన్నాయి. ఈయనకి ఎంత ఉంది చూడండి, ఈయన కథ చూడండి, ఈయన కథ. హెల్త్ స్కోర్ ఎంత ఉంది, 10%. ఇంకో ఇంకొక కేసు చూద్దాం, వివేక్, 37 ఏళ్ళు, ఈయనకి 106 కిలోలు వెయిట్. ఈయన 84 కిలోలు వెయిట్. ఎంత పెద్ద హెల్త్ స్కోర్, 30% ఉంది ఈయనకి. చూడండి ఈయన ఎంత ఉన్నారు, ఈయన 43 ఏళ్ళు, ఈయన 87 కిలోలు ఉన్నాడు, 30% హెల్త్ స్కోర్. ఫ్యాటీ లివర్, వీళ్ళందరికీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓవర్ వెయిట్ ఉన్నారు, లార్జ్ వేసేజ్, పొట్ట ఉంది, డయాబెటీస్ ఉంది, ఫ్యాటీ లివరు, డిస్లిపిడిమియా, డి విటమిన్, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, ఇద్దరు వేసుకోవట్లా. ఇవన్నిటి కారణాలు ఏంటి, అబ్జర్వ్ చేశారు కదా, అన్నిటి కారణాలు మనం చేసేటువంటి మిస్టేక్స్ ఫస్ట్. ఆ తర్వాత ఇంకా చూడండి, అందరూ మన గ్రూప్లో ఉన్నట్టు మెంబర్స్ అనమాట, మరీ ఘోరం. పూర్, 10%, 10%, 20%. ఎంత వయసు ఒక్కొక్కరిది, 25 ఏళ్ళు, 36 ఏళ్ళు, 25 ఏళ్ళు, 48 ఏళ్ళు, వీళ్ళందరికీ ఉంది. అంతేకాకుండా 11 ఏళ్ళ పిల్లడికి కూడా అంత ఘోరంగా ఉంది. చూడండి 11 ఏళ్ళు పిల్లలకి, 11 ఏళ్ళ అబ్బాయికి ఏమన్నా 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు వాడు. 11 ఏళ్ళకి 20 కిలోలు ఓవర్ వెయిటు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఏంటి, పొటెన్షియల్ క్యాండిడేట్ అనమాట. నెక్స్ట్ 2-3 ఇయర్స్కి, ఒక 4-5 ఇయర్స్కి డయాబెటీస్ అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి అందరూ, శ్రీరామ్ డోర్ వచ్చి చూడండి, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ICMR సర్వే. 40 కోట్ల మంది ఓవర్ వెయిట్, 56 కోట్ల మందికి బెల్లీ ఫ్యాటు, కొలెస్ట్రాల్ 14 కోట్ల మంది. కొలెస్ట్రాల్ చాలా మందికి ఉంది. కొలెస్ట్రాల్ ఇస్తే ఏమవుద్ది, చపా పెట్టకుండా టపా కట్టేస్తాం.
వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. ఈయన మంచి మంచి యాక్టరు, మంచిగా జిమ్ చేస్తుంటాడు. అక్కడ చూడండి, ఇక్కడ గర్బా డ్యాన్స్ గుజరాత్లో జరిగిన డ్యాన్స్లో 10 రోజులు ప్రోగ్రాంలో దసరా అప్పుడు 500 కాల్స్ అంబులెన్స్ల కోసం చిన్న గేమ్కి పిలిచి 28 మంది చనిపోయారు అనమాట ఆ టైంలో. ఇంత అధ్వానంగా ఉండడానికి కారణం మనం చేసేటువంటి మిస్టేక్స్. చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే, ఎలా ఉన్నాం మనం. పెడుతున్నారు. స్లైడ్ మారుతుందా? యు వుడ్ సీ ద స్లైడ్స్? ఎస్ సార్, ఎస్ మారుతుంది. ఎస్ మారుతుంది. ఓకే, గో క్యారియర్, ఇట్స్ ఆల్ రైట్, క్యారియర్, క్లోజ్ ద డోర్. సో అందరు కనపడుతుందా? కెన్ యూ సీ ఆల్ దిస్? విచ్ ఈస్ ద ఎస్ హ్యాపీ సీన్? సార్, ఎక్కడ ఉంటారు మీరు? వేర్ డి వాంట్? బై బై మా, క్లోజ్ ద డోర్. సి, ఇప్పుడు నీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు అలర్ట్ అవ్వాలి మనందరం, కానీ ఇక్కడ ఉన్నా కూడా మనకి ఇది ఏం శోషలేదు. అందరూ ఈ లెవెల్లో ఉన్నాం. ఇక్కడ ఎవరు ఈ లెవెల్లో ఉండటం అంటే ఏంటి, ఎవరికైతే పొట్టు ఉందో, ఓవర్ వెయిట్ ఉన్నారో, వాళ్ళందరూ ఈ లెవెల్లో ఉన్నట్టు అనమాట. ప్రీ డయాబెటీస్, పీసీబీ ప్రాబ్లం, బీపీ ఉంటే వాళ్ళందరికీ నీళ్లు చెస్ట్ దాకా వచ్చినట్లు. డయాబెటిక్ వచ్చిన బ్యాచ్ అంటే ఇదనమాట, కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఎప్పుడు టపా కడతారో తెలియదు ఈ కండిషన్స్ అనమాట. మనకి హెల్త్ ఇప్పుడు మనం చూసాం, ఏం చూసాం మనం, మనం చేసే మిస్టేక్స్ వలన ఏం వస్తుందో చూసాం. ఇప్పుడు మీరు కూడా మీరందరూ చూసుకోండి, ఎవరెవరు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు, ఇన్ని మిస్టేక్ చేయడం వలన ఇప్పుడు ఉన్నటువంటి మీ హెల్త్ మీకే తెలుస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్నారు, చాలామంది గ్రూప్లో చేరింది ఎందుకని, ఓవర్ వెయిట్ ఉన్నారు, తగ్గాలని చేరారు. మరి ఓవర్ వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి మూర్తి గారు, ఏం చేయాలి? దినచర్య ఫాలో దినచర్య ఫాలో అవటం తర్వాత ముందేం ఆ చేయాలి? 10 పాయింట్స్ పాటించాలి. నో నో నో, ఇంకా ఇంకా ఎవరు చెప్తారు? భవ్య గారు చెప్పండి, ముందేం చేయాలి? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఇంకా ఇంకా మనం చేసే మిస్టేక్స్ ఆపేయాలి ఫస్ట్. చెక్ చేయడం ఆపేయాలి. ఈ చేసేటువంటి 10 మిస్టేక్స్ ఆపేయాలి. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకొని అసలు మన కథ ఏందో తెలుసుకోవాలి. మనం చెప్పకుండానే మన కథ మనకే తెలుసు. ఓవర్ వెయిట్ ఉన్నాం, పొట్టు ఉంది, నడవలేకపోతున్నాం, నీరసంగా ఉంటున్నాం, అదే తెలిసిపోయింది ఆ కథ. ఇంకా ఫుల్గా ఫుల్గా తెలవాలంటే ఏం చేయాలి? బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్ చాలామంది చేయించుకోవట్లా, ఎందుకని ఆగుతుంది, ఎందుకు తెలియట్లా. ఇప్పుడు మీకు ఎవరికైతే, మొన్న ఒక అతను చెప్పారు, మన పోలీస్ ఆఫీసర్ గారు చెప్తున్నారు, ఆ చేసుకోవటం వలన డి విటమిన్, బీ12 తగ్గి తెలుసుకొని వారు టాబ్లెట్లు వేసుకున్నారంట, గ్రూప్లో షేర్ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? థర్డ్ స్టెప్, మనం హెల్త్ ఎలా ఇంప్రూవ్? 3-4 లీటర్ నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగే పద్ధతి అందరికీ తెలుసు. నీళ్లు ఫుడ్ ఒకేసారి పొట్టలో వేయకూడదు. తర్వాత 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలి. ఆ తర్వాత 1 అవర్ వాకింగ్. 1 అవర్ వాకింగ్ కుదరపోయినా పర్వాలేదా? ఇవాళ కుదరలేకపోతే పర్వాలేదా అంట, ఒకరోజు కుదరలేదు ఓకే, అలానే 1 నెల 2 నెలలు కుదరపోయినా పర్వాలేదా అంట. చేయాలి. స్ట్రెస్ మేనేజ్మెంటు, తర్వాత 7 అవర్స్ నిద్ర. 7 అవర్స్ నిద్ర ఎందుకు పట్టరంటే, మా చిన్నపిల్లలు ఉన్నారు, మాకు కుదరట్లేదు, నైట్ నిద్ర పడతలేదు, ఇది చూస్తుంటాం, ఏదో చేస్తుంటాం, కానీ ఇది ఇంపార్టెంట్. ఇంటాక్సికేట్స్ ఇవన్నీ ఆపేయాలి. మన భోజనం అనేది దేని మీద ఆధారపడుతుంది? మన హెల్త్ స్కోర్ మీద ఆధారపడుతుంది. ఎవరెవరికైతే మనకి ఇవన్నీ కరెక్ట్ ఫాలో అవుతే ఏమవుతుంది, మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది ఫస్ట్ థింగ్. ఇది ఇంప్రూవ్ అవుతాం, తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతాం, మన మైండ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతాం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత విటమిన్స్ తప్పకుండా వేసుకుంటాం అనమాట. ఇది ఇప్పుడు మనందరం చూసాం, మనం స్టెప్స్ ఏమేమి చేయాలి తెలుసు కదా, అందరికి తెలుసు కదా. ఇది నీళ్ళు తీసిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకుని టాయిలెట్ వెళ్ళాలి. 1 అవర్ వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెండోసారి నీళ్ళు తాగి మళ్ళీ రెండోసారి మల విసర్జనకు వెళ్ళాలి. తర్వాత అది అన్ని అవాయిడ్, షుగర్ సాల్ట్ స్వీట్స్ అన్ని అవాయిడ్ చేస్తాం. నీళ్ళు తాగే పద్ధతి తెలుసుకున్నాము. రోజులో 2 సార్లు తినాలి. చూడండి ఇవన్నీ నేను ఒకప్పుడు నా కథ, ఇది మనకు తెలియదు, చేసేవాళ్ళం కాదు, ఏదో వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. రోజు 6 సార్లు కుమ్మేవాళ్ళం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లు, కాఫీ, టీలు, ఎప్పుడైనా పెడితే తింటాం ఇవన్నీ. తర్వాత బ్యాలెన్స్ వాటర్, 2 మీల్స్ మధ్యలో నీళ్లు అప్పుడో గ్లాస్ తాగాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, 2 మీల్స్ మధ్యలో కూడా ఒకేసారి 1 లీటర్ తాగుతున్నారు. అలా చేయమాకండి. మధ్యలో 2 మీల్స్ మధ్యలో అప్పుడో గ్లాస్ తాగాల. ఆ తాగే నీళ్ళు కూడా మీకేం చెప్పాను అందరికీ,
మీరు దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, ఒక నిమ్మకాయ బద్ద పిండుకోండి, ఆ 2 లీటర్లు కూడా అలా తాగండి. ఒక 2 3 నిమ్మకాయలు తాగేట్టు ట్రై చేయండి. 14 to 16 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఇంపార్టెంట్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం, తర్వాత 7 గంటలు నిద్ర. ఇందులో ఎన్ని ఫాలో అయ్యవండి, నేను 10లో 13 ఫాలో అయ్యండి. మిస్టేక్స్ ఎన్ని చేసేవండి, 70% మిస్టేక్స్. దినచర్య 3 ఫాలో అవటం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ చూడండి. ఆ జనవరి నుండి కంప్లీట్ ఇంప్రూవ్, 100% ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మీరు అందరూ 100% ఫాలో అవుతున్నారా, మిస్టేక్స్ ఎంతమంది ఆపేశారు, 100% ఎవరు ఆపేశారు మిస్టేక్స్ చెప్పండి. నేను భాగ్యశ్రీ గారా, వెరీ గుడ్, చెప్పండి. ఆపేశాను సార్ భవ్య. ఎక్సలెంట్ ఎక్సలెంట్, అన్ని మిస్టేక్స్ ఆపేశారు. దినచర్య కూడా 100% ఫాలో అవుతున్నారా, ఎస్ సార్. వెరీ గుడ్. తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా, మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించుకోలేదు. అదొక్కటి అడగకూడదు అంటారా, మీ ఇష్టం. చూడండి, మీకు ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, చెప్పాను కదా మన కాలుకి దెబ్బ తగిలితే ఎక్స్రే ఇంపార్టెంట్, అవసరం లేదా. మన కాలు ఇరిగినా కూడా డాక్టర్ ఒక చిన్న తుండుగుడ్డు గడ్డి పంపించాడు అనుకోండి, హ్యాపీయా మీరు, తెలుసుకోవాలా లేదా. చాలా ఇంపార్టెంట్, తెలుసుకొని చేసుకొని చేయించుకోండి, ఎంత తొందరగా చేయించుకుంటే. ఎందుకంటే ఒక డి విటమిన్ తగ్గింది అనుకోండి మీకు. ఇప్పుడు చూద్దాం, కేస్ స్టడీలు చూద్దాం. ఇప్పుడు ఎవరైతే ఫుల్ ఫాలో అవుతారో వాళ్ళకి ఎలా కలుగుతుంది. ఇప్పుడు 100% నేను ఫాలో అవుతాను అనమాట. డైట్ దేని మీద ఆధారపడి ఉంటుంది, మన ఇన్సులిన్ రెసిస్టెన్స్. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసే ఫుడ్ హ్యాపీకి తినండి. 2 సార్లు ఇది తిన్నా ఏం నష్టం లే. బ్రౌన్ రైస్ పెట్టుకోండి, లేదా మిల్లెట్స్ పెట్టుకోండి, హ్యాపీగా ఇంట్లో చేసేటువంటి ఫుడ్ తినండి. ఒక టైం మటుకి అన్కుక్ ఫుడ్ తింటే మంచిది. ఒకసారి జ్యూస్ తాగండి. డాక్టర్ ఆదిత్య గారు మీ అందరికీ జ్యూస్ ఫాస్టింగ్ నేర్పారు. జ్యూస్ ఫాస్టింగ్ వల్ల మంచిగా వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే బాగా షుగర్ ఉంటుందో వాళ్ళు ఈవెన్ రోటీ చపాతీలు రైస్ కూడా ఆపేస్తే చాలా మంచిది అనమాట, మంచిగా ఇంప్రూవ్ అవుతాం. ఏమేం చేయొచ్చు, ఒక టైం అన్కుక్ ఫుడ్ తినండి, జ్యూస్ తాగండి, లో కార్బ్ ఫుడ్ తినండి, వీలైనంత వరకు ఫుడ్ సెకండ్ మీల్ 7 లోకి తినేసేయండి. ఎవరికైతే డి విటమిన్ తక్కువ ఉంటుందో, తక్కువ అంటే ఎంత, బిలో 50, బిలో 30, బిలో 30 ఉందనుకోండి ఎంత ఉండాలి, సప్లిమెంట్స్ 30కి తక్కువ ఉంటే మటుకి డెఫినెట్గా సప్లిమెంట్స్ తీసుకోండి. 8 వారాలు ఈ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోండి. అట్లా 8 వారాలు వేసుకొని తర్వాత ఒకటి, ఎప్పుడు ఇది ఫస్ట్ మీల్ వేసుకోవాలన్నమాట. తినేటప్పుడు ఫుడ్లో డెఫినెట్గా ఘీ ఉండాలి, ఇది ఫ్యాట్ సాల్యుబుల్ కనుక. ఫ్యాట్ చాలామంది డాక్టర్లు పాలలో వేసుకోమంటారు, వద్దు పాలు గీలు వద్దు, పాలు తాగమాగండి. చక్కగా మీరు ఫుడ్లోనే, లేదా కొబ్బరి నూనె వేసుకోండి ఫుడ్లో, అంటే వంట 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 వంటది, లేదా నెయ్యి వేసుకోండి చక్కగా తినండి, ఆ టాబ్లెట్ వేసుకోండి. తర్వాత ఒంటికి సీసమీ ఆయిల్ రాసుకొని సన్కి ఎక్స్పోజ్ అవ్వండి, మినిమల్ క్లోత్స్. అట్లీస్ట్ బిట్వీన్ 11 o'clock పొద్దున్నే, చాలామంది అంటారు 6 ఇంటికి 8 ఇంటికి, అప్పుడేం రాదు, మళ్ళీ సాయంత్రం కూడా ఏం రాదు, కనుక ఈ టైం ఇంపార్టెంట్ అనమాట. అదే బీ12 ఎవరికైతే తక్కువ ఉంటుందో, బీ12 ఎంత ఉండాలి, 500 to 900 ఉండాలా. ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారు, 290 ఉంటే చాలు అంటారు. 290 వస్తే మనం సతకలు పడి కూర్చుంటాం, అంతా ఓకే, అన్నీ ఓకే అంటారు రిపోర్ట్లు. చాలామంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మా రిపోర్ట్లు అన్నీ ఓకే సార్ అంటాడు. అన్ని రిపోర్ట్లు ఓకే, కానీ 30 కిలోలు ఓవర్ వెయిట్ ఎలా ఉన్నాం అని అడగాల లేదా మనం. ఇది ఎలా ఉందంటే, మా అబ్బాయి రోజు స్కూల్కి వెళ్తాడు, బాగా చదువుతాడు, ట్యూషన్కి వెళ్తాడు, మేము కూడా టీవీలు చూడడం, కానీ 20 మార్కులు అడిగి లాభం ఏంటి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎవరికైతే బీ12 300 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు ఇంజక్షన్ అడిగి చేయించుకోండి. 3 4 ఇంజక్షన్ చేయించుకుంటే బాగా పెరుగుద్ది. ఆ తర్వాత టాబ్లెట్లు వేసుకోండి. సార్ బీ12 తక్కువ ఉంటే కూడా ఓవర్ వెయిట్ ఉంటారా సార్? ఆహా, ఓవర్ వెయిట్ అవ్వరు, దానికి దీనికి సంబంధం లేదు. బీ12 తగ్గితే నీరసం మెటాబిక్ ఉంటుంది, గ్రౌండ్. నీరసం ఉంటుంది, జుట్టు రాలేతుంటుంది, చాలా మరి జబ్బు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ టెస్టులు చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్లేస్లో ఎవరికైతే అవకాశం లేదో కుదరట్లేదో అందరూ కూడా చేసుకోండి ఇది. ఎందుకంటే మనం చూసాం ఇందాకే, అందరికీ తక్కువ ఉంది ఇవన్నీ. ఇప్పుడు ఇది చూద్దాం, ఇప్పుడు ఒక 3 4 కేస్ స్టడీలు చూద్దాం. ఇప్పుడు నా కేస్ స్టడీ మీ అందరికి తెలుసు, ఒకప్పుడు 69 కిలోలు ఉండేవాడిని, 58, హెల్త్ స్కోర్ 80%, టాబ్లెట్ 0. ఇంకో కేస్ స్టడీ చూద్దాం, ఈయన ప్రవీణ్ అని. ఈయన అంత హెల్త్ స్కోర్ 10% ఇందాక చూసాం అయింది. 10% ఎలా ఇంప్రూవ్ అయ్యారు చూసారా, 80%కి. చూడండి ఎంత అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు ఆయన. 16 కిలోలు తగ్గాడు, నడుము 3 ఇంచులు తగ్గింది. 6.1%, 5.2% HbA1c అద్భుతం. 5.2% అంటే 100 అనమాట షుగర్, యావరేజ్ షుగర్.
తర్వాత ఇంప్రూవ్ లిపిడ్ చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, 144 నుండి 53కి వచ్చింది. ఎంత ఉండాలి ఇది? బిలో 100, అద్భుతం ఉంది. హెచ్డిఎల్ అబోవ్ 60 ఉండాలి, 59కి ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు ఆయన. థైరాయిడ్ పెరిగింది, అది చూడాలా. తర్వాత డీబీటీ పైన ఇంప్రూవ్ అయ్యాడు. బీట్12 ఇంప్రూవ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ఆయన బీట్12? ఎవరు చెప్తారు బీట్12 ఎందుకు ఇంప్రూవ్ అవ్వలేదు? ఈయన 100% ఫాలో అయ్యాడు అన్ని దినచర్య. మన ఫస్ట్ రాంగ్ హ్యాబిట్స్, టాబ్లెట్స్ వేసుకోలేదేమో. ఇంజెక్షన్ చేయించుకోలేదు ఆయన, టాబ్లెట్ వేసుకున్నాడు. కొంతమందికి టాబ్లెట్లు వేసుకున్నా కూడా అబ్జార్బ్ అవ్వదు అనమాట. చూసారా ఎంత ఉంది అయింది? 158 నుండి 187 అయ్యాడు టాబ్లెట్లు వేసుకుంటే, ఎన్నాళ్ళు? 3 నెలల్లో. కానీ డి విటమిన్ ఇంప్రూవ్ అయ్యాడు చూడండి, డి విటమిన్ అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. 34 నుండి 66 నుండి వెళ్ళిపోయాడు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇన్సులిన్ చూడండి, 10 ఉండింది ఆయనకి. ఎంత ఉండాలి ఇన్సులిన్? ఐడియల్ ఎంత ఉండాలి? ఎవరు చెప్తారు? ఫాస్టింగ్ ఇన్సులిన్ 4-5 అలా. 3 to 6, బిలో 6, 3 to 6 ఉండాలి. ఎంత ఉంది దీనికి ఇప్పుడు? 10కి వచ్చాడు, సారీ 3.3.64కి వచ్చాడు, అంతకుముందు 10 ఉండింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి? బిలో 1.5 ఉండాలి. అంతకుముందు 2.4, ఇప్పుడు 1 అయ్యాడు. అది దట్ ఈస్ ద రీజన్ వై హ్యాస్ ఇంప్రూవ్డ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అయ్యాడు, గట్ హెల్త్ ఇంప్రూవ్ అయింది, డి విటమిన్ బి12 ఇంప్రూవ్ అయ్యాడు. కనుక అద్భుతంగా ఇంక రిజల్ట్స్ వచ్చింది. చూసారా 10%, 80% అయ్యాడు. ఇంకో కేస్ స్టడీ చూద్దాం, వివేక్. ఈ నెల స్కోర్ ఎంత ఉంది చూడండి? 30%. ఈయన చూసారు ఎంత ఉంది ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది? 10.45. ఇన్సులిన్ 33 ఉంది, 33. 33 ఉంది. ఆయన అంత వెయిట్ 106 kgs. 100, తగ్గే ప్రశ్నే లేదు. ఇన్నాళ్ళు ట్రై చేశాడంట నాన్న, కసరత్తు పెట్టాడు అవలా. ఎప్పుడైతే ఇది ఫాలో అయ్యాడో చూడండి ఎంత అయింది ఫాస్టింగ్ ఇన్సులిన్, 33 to 20 వచ్చాడు. రెసిస్టెన్స్ చూడండి అద్భుతంగా తగ్గింది, 50% అయిపోయాడు. కానీ ఆయన హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి చూడండి, 30కి 30 ఉన్నాడు. కానీ ఏమేమి బెనిఫిట్ అయింది చూడండి ఆయనకి, ఏమేమి పడింది? బాబే గారు చదవండి, ఏమేమి బెనిఫిట్ అయ్యాడు ఆయన? ఇన్సులిన్ రెసిస్టెన్స్ 50% తగ్గాడు. ఇంకా నెక్స్ట్, 50% ఇన్సులిన్ రెసిస్టెన్స్, 9 kgs వెయిట్ లాస్, 4 inches వెయిట్స్ వేస్ట్ సైజ్ రిడక్షన్, నాన్ డయాబెటిస్, నాన్ నాన్ ఫ్యాటీ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోయి అండ్ 20 27 to 14కి వచ్చాడు. ఓవరాల్ వెల్బీయింగ్, కానీ ఓవరాల్ హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి. వెల్బీయింగ్. ఎందుకని? హీ హాజ్ నాట్ రీచ్ ద డెస్టినేషన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్నాను అనుకోండి, విజయవాడ చేరుకుంటే బెస్ట్. కానీ వాడు కాజీపేట దగ్గర ఉన్నంటే బెటర్. ఓకే, కాజీపేట వచ్చాడు, ఖమ్మం వచ్చాడు. కానీ వాడు హైదరాబాద్ నుండి వాడు నాగ్పూర్ వెళ్ళాడు అనుకోండి, ఏంటి కథ? వాడు రైట్ డైరెక్షన్ లేడు. ఈయన రైట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇంకా ఎన్ని నెలలు పట్టింది? 6 నెలలు పట్టింది. 106 కిలోలు అంటే ఈయనకి బాగా వ్యూ. సార్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా ఉంది కదా సార్, నాన్ డయాబెటీస్ గా ఎలా అయ్యారు? అవుద్ది, అదే, దిస్ ఇస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మనం చూడండి, ట్రైన్ ఎక్కాం, హైదరాబాద్ బయలుదేరాం, డైరెక్ట్ విజయవాడ చేరుకోం కదా. ఖమ్మం ముందుకు కాజీపేట వచ్చాం అంటే మంచి డైరెక్షన్ వెళ్తున్నాం. కాజీపేట వచ్చాం, ఎవరి హ్యాపీ. తర్వాత మళ్ళీ ఖమ్మం వచ్చాం, హ్యాపీ. విజయవాడ బార్డర్ వచ్చాం, హ్యాపీ. విజయవాడ చేరుకున్నాం. కానీ మనం ట్రైన్ ఎక్కాక చూస్తే నాగ్పూర్లో ఉన్నాం 2 4 గంటల తర్వాత. అంటే ఏంటి? రాంగ్ డైరెక్షన్. ఇది చూడండి, కొంచెం ఇంప్రూవ్ అయినా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, ఈయన 2.4 నుండి 1కి వచ్చాడు, 80% ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన ఇంప్రూవ్ అవ్వాలా? కానీ ఓవరాల్ ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకొక కేస్ స్టడీ చూద్దాం. ఈయన చూడండి, ఈయన కథ చూడండి. ఈయన 30% హెల్త్ స్కోరు. ఈయనకి ఫోన్ చేశాను, ఈయన కూడా ఎన్నాళ్ళు ఫాలో అయ్యాడు? ఒక 4 నెలలు ఫాలో అయ్యాడు. నేను అడుగుతుంటే అందరిని ఎలా ఉన్నారంటే, సూపర్ సార్, బాగుంది సార్, నేను ఇప్పుడు 10 ఏళ్ళు యంగ్లా కనపడుతున్నాను అని చెప్పాడు ఆయన. ఇవన్నీ కాదు సార్, మీరు రిపోర్ట్ అంటే రిపోర్ట్ చూస్తే ఏముంది, రిపోర్ట్లో ఏం తెలిసింది? ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. 30% 30 ఉంది, సేమ్ ఇలాగా. కానీ చూడండి, ఈయన 1 కిలో వెయిట్ తగ్గాడు అంతే. వెయిట్ సైజ్ తప్పు, 40 కాదు. ఈయన వెయిట్ సైజ్ కూడా ఏం తగ్గల, వెయిట్ 1 కిలో తగ్గాడు అంతే ఆయన. చూడండి, తర్వాత హెచ్బిఏవన్సీ పెరిగింది, కొలెస్ట్రాల్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, 225 నుండి 185కి వచ్చాడు. డి విటమిన్ 26 ఇంకా తగ్గింది. ఆయన టాబ్లెట్ 1 2 సార్లు వేసుకున్నాడు అంతే. ఇంజెక్షన్లు చేయించుకోలే ఆయన, టాబ్లెట్లు వేసుకున్నాడు. 83 నుండి 187 అయ్యాడు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైంది? ఇన్సులిన్ ఎంత పెరిగింది చెప్తారా భవ్య? లీలావతి
2.3 నుంచి 4.17 ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది ఆయనకి డబుల్. ఇన్సులిన్ కూడా ఎలా పెరిగింది చూడండి, 8.5 నుండి ఎంత అయింది? 14.7. ఎందుకు ఎందుకు? ఈయన కూడా నాకు అన్ని చెప్తున్నా ఆయన, నాకు నేను చేసినప్పుడల్లా నాకు ఏం చెప్పాడు సార్, ఫాలో అవుతున్నాను సార్, బాగుంది సార్, అద్భుతంగా ఉంది సార్, నాకు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు ఉంది సార్ అన్నాడు ఆయన. కానీ రిజల్ట్ ఏం లేదు. కారణం ఏంటి? ఆయన అన్ని హ్యాబిట్స్ మానేశాడు అన్నాడు సార్, రాంగ్ హ్యాబిట్, కాఫీ టీలు తాగట్లేదు సార్, నేను అన్ని చేస్తున్నాను సార్ అన్నాడు, దినచర్య కూడా ఫాలో అవుతున్నాను అని చెప్పాడు నాకు. కానీ రిజల్ట్ లేదు. ఎందుకని? 100% ఫాలో అవుతున్నారా సార్ దినచర్య లేదా కొంచెమేనా? అంటే అది చెప్ప, అది మనకు ఎవరు రిపోర్ట్ ఇవ్వట్లేదు కదా, చాలామంది మన గ్రూప్లో కూడా ఎవరు చెప్పట్లేదు కదా, ఏదో ఒకసారి ఫుడ్ పెడితే ఎప్పుడన్నా పెడుతున్నారు. కాకపోతే దినచర్య 100/10, 10 అవుట్ ఆఫ్ 10 అని ఎవరు రాస్తున్నారు? చెప్తాం, ఓవరాల్ చెప్తాం, బాగా మ్యాక్సిమం ఫాలో అవుతున్నాం అంటారు. ఆయన చేసిన ఒకటే మిస్టేక్ ఏంటంటే, అన్ని ఫాలో అయ్యాడు. ఆయన చేసిన మిస్టేక్ ఏంటి, ఆయన పొద్దున పూట జొన్న రొట్టి తిన్నేవాడు అంట, ఫస్ట్ మీల్లో జొన్న రొట్టి తిన్నాడు, చక్కగా నాన్ కార్బోహైడ్రేట్ మీట్స్ తిన్నాడు, సాయంత్రం పూట స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తిన్నాడు అనమాట. కానీ ఆయన ఆల్రెడీ డయాబెటిక్ ఉండటం వలన ఆయన ఫ్రూట్స్ తినడం అనేది మంచిది కాదు. నంబర్ 2, మళ్ళీ ఏం చేశాడు మధ్యలో సొంత తెలివి, ఆయన పాలు రాగి జావ తాగడం మొదలుపెట్టాడు. మళ్ళీ సాయంత్రం పూట కూడా ఈవినింగ్ 4 o'clock కూడా మళ్ళీ అదేదో ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టాడు ఆయన. దానివల్ల ఆయనకి రిజల్ట్ రాలేదు. అంటే ఏంటి దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇప్పుడు దానివల్ల మనకి మనకి ఏం అర్థం అవుతుందంటే, ఇందాక చెప్పాను కదా మనకి మన తినాలో మన తెలియాలి. ఫిష్ పాండ్ లో 10 బొక్కలు 9 ఆపేశారు, ఒకటి ఉంది, ఏమవుద్ది? అంతకుముందు 3 నెలలకే చేపలని తేలేయి, ఇప్పుడు ఒక 4-5 నెలల తర్వాత మెల్లిగా ఒక్కొక్క చేప చచ్చి బయటపడుతుంది. ఎందుకని? పొల్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, దినచర్యలో 100% ఫాలో అవ్వట్లేదు. సో మనందరం కూడా దినచర్య 100% ఫాలో అవ్వాలి. ఈ దినచర్యకి ఫాలో అవ్వటం అంటే ఏంటి, మనం డైలీ ఈ రిపోర్ట్ పెట్టాలి. మీరందరూ మీరు పెట్టకపోతే ఏం చేయలేను నేను. మై మెటాబాలిక్ హెల్త్ స్కోర్ ఇస్ 80%. నిన్న దినచర్య ఎంత ఫాలో అయ్యాను నేను? హలో, ఎస్టర్డే దినచర్య, ఇవాళ దినచర్య మనం చెప్పలేము. ఇవాళ అంటే మధ్యలో ఉన్నాం కనుక అవ్వలేదు. నిన్న నిన్న లీలావతి, నువ్వు ఎంత ఫాలో అవుతున్నావు దినచర్య? 100%? ఫాలో అవుతున్నాను. వెరీ గుడ్, 100%. ఫస్ట్ మీల్ ఎప్పుడు తినాలి? 7:00 8:00 పొద్దున్న తినకూడదు, కనీసం 10 11 తర్వాత తినాలి. ఎన్ని గంటలు ఓవర్నైట్ ఫాస్టింగ్ ఉండాలి? టెన్ మినిమం కి ఫోర్టీన్ తిన్నాను అవర్స్ సార్. ఉండాలి. ఈ పాయింట్స్ చెప్తే మళ్ళీ ఏం ఫుడ్ తింటుందో కూడా తెలుస్తుందా లేదా మీకు? ఏం తింటున్నాను నేను ఫుడ్? హాఫ్ ఫ్రైడ్ ఎగ్, తర్వాత ఈ రోజు సబ్జీస్, అయితే బ్రౌన్ ఫుల్గా రైస్. ఇప్పుడు దీనివల్ల మీకు ఒక ఐడియా వస్తుందా లేదా? ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు తెలుస్తుందా లేదా నేను ఫాలో అవుతుంది లేని? ఇప్పుడు మీరు అందరు చెప్తారు అయి ఫాలో అవుతున్నాం సార్, థ్యాంక్ యూ సార్ అంటారు, కానీ ఫాలో అవ్వదు ఎవరు చెప్తారు? ఇప్పుడు మీ అందరి ఇళ్లలో సీసీటీవీ కెమెరా పెట్టుకొని లీలావతి గారు ఏం చేస్తున్నారు, భవ్య గారు ఏం చేస్తున్నారు చూడలేం కదా. మీరు ఫార్వర్డ్ చేస్తే మేము చెప్పగలం ఫుడ్ తింటుంది లేదని. సెకండ్ మీల్ ఏందనమంటున్నాం, వీలైనంత వరకు అన్కుక్ ఫుడ్ తింటే మంచిది. అందరు కంపల్సరీ ఏం కాదు, తింటే మంచిది, మంచి న్యూట్రిషన్ వస్తుంది, ఇంకా మీరు హెల్తీగా ఉంటారు అన్నమాట. మన సెకండ్ మీల్ ఎన్నింటికి తిన్నా నిన్ను? నిన్న 8 PM తిన్నా. వీలైతే 7 లోపు తింటే మంచిది, కానీ 7 తినాలని రూల్ లే, చక్కగా 8 o'clock కూడా తినండి. మీరు అందరూ ఎవరైనా నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి, మీరు హెల్త్ స్కోర్ పెట్టుకోండి. హెల్త్ స్కోర్ పెట్టుకొని మీరు అడగండి సార్, 10 రోజులు అయింది మేము తగ్గలేదు, ఏ అంతగా బెనిఫిట్ కలగట్లేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని అడగాలా లేదా? మీరు మీరు అడగకుండా మీరు సైలెంట్ మోడ్లో ఉన్నారనుకోండి, లాభం ఏంటి? సో డూ దిస్ థింగ్. సార్ చెప్పండి. ఒక చిన్న మాట, తగ్గినట్టే తగ్గి 2 కేజీలు మళ్ళా పెరిగిపోయినండి. చూద్దాం దానికి ఎందుకని, బాడీ ఎందుకు చేస్తుంది అది మీరే అబ్జర్వ్ చేయాలి. మీరే ఒక డిటెక్టివ్ రోల్కి వెళ్ళిపోవాలి. మీరు 007 లాగా, ఏంటి ఏం మిస్టేక్ చేస్తున్నావు, ఏం ఫాలో అవ్వట్లేదు, అది మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. వినండి, ఇది పాయింట్ వినండి. ఇది చూడండి, ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారు చూడండి. వీళ్ళందరూ ఈయన 40% 90% HbA1c ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. వీళ్ళందరూ ఎలా ఇంప్రూవ్ అయ్యారు, వీళ్ళందరూ సిన్సియర్గా ఫాలో అయిన బ్యాచ్. ఏమేమైంది వాళ్ళకి?
వెయిట్ లాస్ అయ్యారు, ఇంచ్ లాస్ అయ్యారు, డయాబెటీస్ రెమిషన్ అయిపోయింది, తగ్గిపోయింది. 10.1%, 5.8%, 10%, 8.6 వచ్చాడు ఈయన. ఈయన వచ్చే 5.7 టు 5.5%. ఇవన్నీ రిజల్ట్స్ అవకాశాలు ఉన్నాయా లేవా? అంటే ఇదన్నా ఇదంతా అంత సొంత డబ్బా అనుకుంటున్నారా, లేకపోతే జరుగుద్దా, జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి లీలావతి, సార్, అంటే నేను సొంత డబ్బా ఉన్నాయి కొట్టుకుంటున్నాను. సార్, ఎస్ సార్ రిజల్ట్, ఉన్నాయి సార్, రిజల్ట్ అయితే ఆల్మోస్ట్ ఉంది సార్. రిజల్ట్ ఎందుకు వస్తాయి అంటారు? సార్ ఇంకా నిన్న మీరు డ్రింక్ అంటే ఏదైనా మనం ఈటింగ్ చేసేటప్పుడే డ్రింక్స్ అలా తీసుకోవచ్చు అన్నారు కదా, మనం గ్రీన్ టీ అలా తీసుకోవచ్చా సార్ ఈ టైంలోనే? గ్రీన్ టీ ఏంటారు తాగొచ్చా తాగుద్దా సార్? ఏమంటారు? గ్రీన్ టీ సార్, తాగండి, గ్రీన్ మీకు టీ, గ్రీన్ ఇష్టమైన టీ. భోజనంతో పాటు తాగండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు దాన్ని ఆపుకోలేకపోతున్నారు, డోంట్ డోంట్ నో ప్రాబ్లం, హ్యావ్ ఎంజాయ్. చూడండి, మళ్ళీ చెక్ చేసుకోండి అండి. ఓకే, లాస్ట్ 1 వీక్లో మాకు ఇలా అనిపించింది, ఈ వీక్లో ఇట్లా జ్యూస్ తాగాను, ఐ మీన్ గ్రీన్ టీ తాగాను, ఒక రకంగా ఉంది, మందు ఉంది, మీ ఇష్టం, మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు మీరు మీ బాడీ ఎలా చెప్తుంది, ఎవరు చెప్తారు మీ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అని? సార్ ఇంతకు ముందు ఫుల్ గా మీల్స్, ఇప్పుడు నేను రోటీ మార్నింగ్ రొట్టె పెట్టాను కదా సార్, రొట్టె అలాగ 2 తినేదాన్ని సార్, ఇప్పుడు 1 ఊరికి ఆ 1 తినేసాను, రైస్ అసలు తినలేకపోయినాను సార్, ఆ 1 స్టమక్ పెయిన్ అన్నట్టు అనిపించింది సార్. అట్లా ఉండదండి, చక్కగా తినండి. చూడండి, మీరు గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఫుడ్ తగ్గిస్తారో, ఫుడ్ తగ్గిస్తే వెయిట్ తగ్గుతారు, అది వేరే విషయం. అదే 2 సార్లు తింటారు తగ్గుతారు, మళ్ళీ నీరసం వచ్చే అవకాశాలు ఉన్నాయి, గుర్తు పెట్టుకోండి. 2 సార్లు తినేటప్పుడు అలాగా వినండి, రెండు మళ్ళీ ఆకలి అనిపించినప్పుడు వాటర్ తాగితే నార్మల్ అయిపోతుంది సార్, ఆకలి అనే ఫీలింగ్ రావట్లేదు సార్ అసలు. కరెక్టే కరెక్ట్. కాకపోతే మనకి బేసిక్ న్యూట్రిషన్ కూడా కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక 70 కేజీ వెయిట్ ఉన్నారనుకోండి, మీరు ఏదో ఒక చిన్న దోసకాయ ముక్క, ఒక చిన్న క్యారెట్ ముక్క తిని నీళ్ళు తాగి పడుకున్నారనుకోండి, తగ్గుతారు వెయిట్. కానీ దానివల్ల మీకు తర్వాత ప్రాబ్లంలు వస్తాయి. కనుక పొట్ట నిండా తినాలా హ్యాపీగా, మంచిగా ప్రోటీన్. ప్రోటీన్ అంటే ఏంటి? మంచి ప్రోటీన్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు మంచి ప్రోటీన్ ఏంటి? మొలకలు, నట్స్, ఇంకా నాన్ వెజ్, కోడిగుడ్లు, నాన్ వెజ్, ఎగ్, మంచి ఫ్యాట్ అంటే ఏంటి? ఘీ, నట్స్ తర్వాత లో ఈ కూడా ఫ్యాట్. గానుగాయలు కూడా వాడుకోవచ్చు చక్కగా. మీరు చక్కగా చేసుకోండి, ఓకే సార్, హ్యాపీగా తినండి. చూడండి ఎంత ఇంప్రూవ్ అయిందో చూడండి. వీళ్ళందరూ కూడా మన గ్రూప్లో ఇంప్రూవ్ అయినటువంటి బ్యాచ్ అనమాట. సో మీరందరూ నా నెంబర్ పెట్టుకోండి. నేను చేసినటువంటి మనం చేసి ఫస్ట్ ఏంటి, 10 డైలీ రిపీట్ మిస్టేక్స్ టు బి స్టాప్, ఇది ఆపేయాలా. ఆ తర్వాత మన హెల్త్ చెక్ చేసుకోవాలా ఈ పారామీటర్స్ మీద. తర్వాత దినచర్య ఫాలో అవ్వాలా. ఇది ఈజీయా కష్టమా? ఈ 3 స్టెప్స్ అర్థమైందా? ఏ స్టెప్ చేయకపోయినా కరెక్ట్ ఉంటుంది మనకి. ఇవన్నీ మనం చేస్తే మనకి డెఫినెట్గా బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు మీ అందరూ సార్ కూడా ఇంకొకటి, మీరు వాటర్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ తాగమన్నారు కదండి సార్, అప్పుడు మనము 1/2 లీటర్ అలా తాగు సార్ తాగకూడదా? చూడండి, అంటే చూడండి, మనం పొద్దున్న ఎందుకు ఒకేసారి తాగుతున్నాము, తర్వాత ఎందుకని అంత ఒకేసారి తాగకూడదు? పొద్దున్న ఒకేసారి తాగడానికి కారణం ఏంటంటే, అది వచ్చేసి మన పొట్ట మీద బరువు పడి మనం టాయిలెట్ వెళ్ళడానికి కొంచెం సహకరిస్తుంది అనమాట. ఇప్పుడు బస్సు ఆగిపోయింది అనుకోండి, బస్సులో 30 మంది ఉన్నారు, ఒక్కొక్కరు దిగి నెడితే బస్ స్టార్ట్ అవుద్దా? బస్ స్టార్ట్ అందరూ అవ్వట్లేదు, దిగాలి, తొయ్యాలి ఒక్కొక్కరు దిగి, ఒక్కొక్కరు తొయ్యి తోసి మళ్ళీ లోపల కూర్చుంటారు, అది ఓకేనా? లేకపోతే అందరం 30 మంది దిగి ఒక తోపు తోసి స్టార్ట్ అవుతా? అందరూ దిగి తోయాల్సి అందరు దిగి ఒక తోపు తోసి స్టార్ట్. అలానే మార్నింగ్ పూట ఏంటంటే, మన పెద్ద పేగులో ఉన్నటువంటి ఈ మలినాలన్నీ బయటికి వెళ్ళాలంటే ఇది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. 1 లీటర్ నీళ్ళు తాగి, లేదా 1.25 నీళ్లు తాగి, మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలన్న దృక్పథంతో వేరే పని ఏం చేయకుండా మనం టాయిలెట్ వెళ్ళగలిగితే అది బెస్ట్ అనమాట. ఆ తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాం, చక్కగా రెస్ట్ తీసుకుంటాం, ఒక 5 10 నిమిషాలు. మళ్ళీ రెండోసారి కూడా సేమ్ ప్రొసీజర్. నీళ్ళు తాగాక మీరు ఏదైనా మొబైల్ చూస్తాం కానీ, మీ ఆయనతో మాట్లాడతాం కానీ, ఏదైనా ఫైటింగ్ అయింది ఇంట్లో, ఫైటింగ్ అయితే వస్తుందా టాయిలెట్? ఫైటింగ్ అయినా రాదు. ఫైటింగ్ లేకుండా ఏదైనా వేరే పనిలో ఆక్యుపై అయిపోయారు, ఏదో మైండ్ ఎక్కడో పడిపోయింది, లేదా మీ పిల్లోడిని ఏదో వాడికి ఏదో మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు కూర్చొని వాడికి ఎగ్జామ్ అని, అప్పుడు రాదు మీకు టాయిలెట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ టైంలో మనము దీని మీద ఫోకస్ చేయాలి. ఆ పని అయ్యాక మీరు మిగతా మీద ఏదైనా చేసుకోండి.
ఇంకొక స్మాల్ డౌట్ అండి నాకు, నా పేరు శ్రీదేవి, మార్నింగ్ మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మజ్జిగ తీసుకోవచ్చండి, పలుచగా చేసుకున్నట్లా ఎక్కువ వాటర్ తాగబుద్ది కదా. తాగొచ్చు తాగొచ్చు, అవును. అది వినండి ఇంకొకటి వినండి వినండి చెప్పండి. వినండి, అంటే బెస్ట్గా నీళ్లు కనీసం ఒక 3 లీటర్స్ అన్న కంపల్సరీ తాగండి. సి నీళ్లు డిఫరెంట్, ఇంకా మజ్జిగ ఒక ఒక 1 లీటర్ వరకు మీకు కావాలంటే చక్కగా మజ్జిగ తాగండి. బాగా మామూలు పలచగా చేసుకోవచ్చు, నార్మల్ కూడా చేసుకోవచ్చు, నథింగ్ విల్ హ్యాపెన్. దానిలో చక్కగా ఉప్పు వేసుకోండి, హ్యాపీగా నిమ్మకాయ పిండుకోండి, చక్కగా తాగండి, ఎంజాయ్ ఇంకొకటి, ఇంకో వండర్ఫుల్. డౌట్ సార్ ఏంటంటే, ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ లాగా చేసుకుని తాగచ్చండి. ఇప్పుడు మీరు వాటర్ తాగమంటున్నారు కదా, ఆల్కలైన్ వాటర్ లాగా చేసుకోవచ్చు, చేసుకుని అయ్యో అయ్యో తాగచ్చా? చేసుకోవచ్చు హ్యాపీగా. దానిలో దోసకాయ ముక్కలు వేయటం, నిమ్మకాయ బీట్రూట్ చేసుకోండి, అండ్ అబ్సల్యూట్లీ నో కారెట్, ప్రాబ్లం. అయ్యో నో ప్రాబ్లం నో ప్రాబ్లం, బండగా చేసుకోండి. దా ప్రాబ్లమే ఉండదు కదండి నో ఆల్కలైన్ నో వాటర్ నథింగ్ ఎక్కువ. నథింగ్ నథింగ్. మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది, మీ వెయిట్ ఎంత ఉన్నారు? నాది 85 సార్, 5'4" హైట్ అండి. అంటే HbA1c ఎంత ఉంది? అది చెప్పాను కదా సార్ మార్నింగ్ రేపు తీయించుకుంటానని. అంటే మీరు నో, ఇమ్యూనిటీ స్కోర్ వేరు, మెటబాలిక్ స్కోర్ వేరు. ఇమ్యూనిటీ స్కోర్ ఏంటంటే ఒక ఐడియా కోసమే, ఇంపార్టెంట్ మెటబాలిక్ స్కోర్. అవునా, గుర్తుపెట్టుకోండి. మనం బాడీ లోపల ఇప్పుడు మీరు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఒక మంచిగా ప్యాక్ చేసి, మంచి కలర్ఫుల్ ప్యాక్ చేసి, అందులో ఏముంది ఎలా చెప్తారు మీరు చెప్పగలరా? ఓపెన్ చేయకుండా లేదండి, ఓపెన్ చేయకుండా చెప్పలేము. చెప్పలేము, ఎవరు చెప్పగలరు? దాన్ని ప్యాక్ చేసిన వాళ్ళే చెప్తారు. ఎవరు ఎవరు ఇచ్చారో వాళ్ళు చెప్పగలరు. ఇప్పుడు మనకు లోపల ఏం జరుగుతుందో దేవుడు చెప్పగలడు, ఆయన మనకు చెప్పడం. మళ్ళీ మొత్తం అవునండి, ప్యాక్ ఓపెన్ చేయడం అంటే కత్తులు చేతులతో ఓపెన్ చేయడం, బాడీ మనం ఓపెన్ చేయను, చేయకుండానే ఎలా కనుక్కోవాలి? స్కానింగ్, ఎప్పుడైతే మనకు స్కానింగ్ కోసం. ప్యాకెట్లో ఏముందో కనుక్కోవాలంటే స్కానింగ్ చేసి తెలుస్తుంది. అలానే మన బాడీ బ్లడ్ టెస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటే మళ్ళీ ఏ టెస్ట్ చేసుకోవాలి కూడా అది ఇంపార్టెంట్. ఏదో వాడు 300 ఏదో 290 రూపాయలకి 50 టెస్ట్లు అంట, అవన్నీ అందులో మనకు పనికొచ్చేవి చాలా తక్కువ ఉంటాయి. సరే, అంటే ఇప్పుడు ఆ మేడం చెప్పినట్లుగా ఆర్గానిక్ ఫుడ్డే తీసుకోవాలా ఇప్పుడు? ఆర్గానిక్ ఫుడ్ అంటే మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది, నా 30%, ఎంత వెయిట్ ఉన్నారు? నేను 80, 80. మీ HbA1c ఎంత ఉంది? HbA1c సరే చూడాలి సార్ ఇంకోసారి. చూడాలండి మీరు ఏం ఇది చెప్తారు మీ ఫైవ్ అందరికి. పాయింట్ సెవెన్ 5.7. ఓకే, 5.7 అంటే మీకు తెలుసా, మీరు ప్రీ డయాబెటిక్ అని తెలుసా? ప్రీ డయాబెటిక్ చెప్పారు అంటే మీరు, తెలుసండి. ఒక కాలు పెట్టేశారు అందులో, ఇంకా ఇంకా పోవటమే, ఇంకా పరుగులు మీ పోవటమే, పరుగులు మీ పోయేదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఏం చేయడం? నో నో డోంట్ వరీ, మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కానీ అంతగా అవసరం లేదు. బేసిక్గా మంచిగా మనం మనం ఇది చెప్పినటువంటి కూడా దినచర్య. తినొచ్చు అంటారా? ఇప్పుడు మేము వెజిటేరియన్స్ కదా, మీరు చెప్పిన ఈ గుడ్లు ఇవి అవి తినం మేము. అవి తినప్పుడు మాకు ప్రోటీన్ అంటే ఎందులో వస్తుంది? ఎవరు చెప్తారు ప్రోటీన్ దేనిలో వస్తుందని? మధ్యాహ్నం పూట అయితే పప్పు నెక్స్ట్ తింటాము. మొలకెత్తిన గింజలు అవి వినండి, మంచి ప్రోటీన్ వేరుశెనగలు కావాలంటే వస్తుంది కదా, వేరుశెనగ గింజలు వినండి. వేరుశెనగ గింజలు ఒక గుప్పెడు బాదాము నానబెట్టుకోండి ఒక 6 గంటలు, దాంతో ఓకే. కొబ్బరి పెట్టుకోండి ఒక కొబ్బరి చిప్ప, హాఫ్ 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 చిప్పో కొబ్బరి కాలు చిప్పో పెట్టుకొని డేట్స్. మీకు షుగర్ HbA1c 5.7 కనుక నో ప్రాబ్లం, డేట్స్ పెట్టుకోండి బాగా తినేయండి హ్యాపీగా. ఆ తర్వాత వైట్ రైస్ ఆపేయండి, చక్కగా బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ పెట్టుకోండి, లేదా మల్టీగ్రేన్ చపాతి పెట్టుకోండి. బాగా కూరలు ఎక్కువ చేసుకోండి, కూరల్లో నెయ్యి వేసుకోండి హ్యాపీగా, మంచిగా మీ గానుగాయలు చేసుకొని మంచిగా చేసుకోండి కూరలు. తర్వాత ఈ క్యాష్యూ, తర్వాత తర్వాత మీకు ఫ్రైడ్ గ్రౌండ్ నట్స్ వస్తాయి, అవి తినండి. అది ఘీ కూడా ఎక్కువ తీసుకొచ్చా సార్? హ్యాపీ తినండి. మా ఇంట్లో మేము రెడ్ మా రైస్ కూడా ఎక్కువ తీసుకొచ్చా? రెడ్ రైస్ కూడా ఎక్కువ తీసుకొచ్చా అండి? రెడ్ రైస్ బ్రౌన్ రైస్ అంటే రైస్ తగ్గించండి, కూరలు ఎక్కువ పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మన దినచర్య ఫాలో అవడంలో ఛాలెంజెస్ ఏమున్నాయి? ఇప్పుడు మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మాకు టైం లేదు, మాకు కుదరత లేదు అనుకుంటే అవ్వదు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెన్నై నుండి US రావడానికి మొత్తం ఇంట్లో బయలుదేరిన కానీ ఆడ ఇంట్లో చేరిన దానికి 30 గంటలు పట్టింది, మధ్యలో ఒక 3 అవర్స్ స్టాప్ ఓవర్ ఉంది కనుక మళ్ళీ ట్రావెలింగ్ అది.
కానీ ఆ 10కి 10 ఫాలో అవ్వగలిగాం. ఎలా? మనం కొంచెం కాన్షియస్గా ఉంటామే. ఇప్పుడు జనరల్గా మనం ఫ్లైట్లో పెట్టింది ఎందుకు తింటారు చాలామంది? నా రోజు చూశాను నేను ఫ్లైట్లో, ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock బయలుదేరింది హాంకాంగ్కి అనమాట. హాంకాంగ్ వచ్చేసి ఒక 6 hours ఉంటుంది. వాడు ఏం చేశాడు, 2 o'clock బయలుదేరాక 5 o'clock అంటే ఇండియా టైం 5 o'clock అందరికి ఫుడ్ మొదలు పెడ ఇస్తున్నాడు. అందరికి డబ్బాలు డబ్బాలు ఇస్తున్నాడు, అందరు లాగిచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు బ్రష్ చేసుకోలేదు, నీళ్లు తాగలేదు, బాత్రూమ్కి వెళ్ళలేదు, కానీ కుమ్మేస్తున్నారు. అయిపోయింది అలా, అది అయిపోయిందా? అయిపోయాక హాంకాంగ్లో దిగింది ఫ్లైట్ మీదెన్ల. హాంకాంగ్లో ఫ్లైట్ దిగాక అక్కడ 3 hours గ్యాప్, మళ్ళీ హాంకాంగ్ టు శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ ఎక్కాం. ఎక్కిన అరగంటకి ముందు వాడు జ్యూస్ ఇచ్చాడు, తర్వాత కాఫీ టీలు ఇచ్చాడు కావాలి వాళ్ళకి, ఆల్కహాల్ ఇచ్చారు, ఆ తర్వాత ఫుడ్ పెట్టారు. ఒక 14 hours ఫ్లైట్ అనుకుంటా, 3 సార్లు తెచ్చిపెట్టారు ఫుడ్. 3 సార్లు ఆ తేడదల పిల్లలు తింటానే ఉన్నాడు. బాత్రూమ్కి వెళ్ళే బ్యాచ్ని ఎవరిని చూడాల నేను. దుప్పటి కప్పుకుంటున్నారు, అప్పుడు ప్యాకెట్ ప్యాకెట్ లాగిచ్చేస్తున్నారు. ఈలో మధ్య మధ్యలో వెళ్ళి చాక్లెట్ ఈక్లెట్ ఇస్తుంటారు అనమాట, అవి కూడా తెచ్చుకొని మేస్తున్నారు. వీళ్ళందరూ ఫ్లైట్ దిగంగానే వెంటనే దుప్పటి కప్పుకొని పడుకోవటమే 2 రోజులు 3 రోజులు. ఎందుకని? దే హ్యావ్ నాట్ గాన్ ప్రాపర్ హైడ్రేషన్ చేయలేదు, తర్వాత బవల్ మూమెంట్ అవ్వలేదు వాళ్ళకి, ఇక తింటానే ఉన్నారు. ఏమవుద్ది? సో నేనేం చేశాను, నేను వెళ్తానే స్ప్రౌట్స్ కోకోనట్ తీసుకెళ్ళాను అనమాట చక్కగా. హాంకాంగ్ వరకు ఏం తినలే అసలు, నీళ్లు తాగావా అయిపోయింది అక్కడ. హాంకాంగ్ ఫ్లైట్లోనే 1 time నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళిపోయాం. తర్వాత హాంకాంగ్లో గ్యాప్ ఉంది, 3 hours గ్యాప్ ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ ఇంకొక 1 liter నీళ్ళు తాగి మళ్ళీ బాత్రూమ్ అయిపోయింది. ఆ తర్వాత హాంకాంగ్ నుండి ఫ్లైట్ బయలుదేరాక ఒక అరౌండ్ 12:30 1 o'clock అప్పుడు స్ప్రౌట్స్ తినేసాం. అంతే, ఇంతే సంగతి. మళ్ళీ వచ్చాం పొద్దున, ఇంకా శాన్ ఫ్రాన్సిస్ దొరికిన వెంటనే పరుగు పార్క్కి పరిగెత్తి వెళ్ళిపోయాం అందరం మనవాళ్ళతో సహా. కారణం ఏంటి? మనం వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్స్. ఇఫ్ యూ డూ ద రైట్ థింగ్స్ వాట్ విల్ హ్యాపెన్? రైట్ థింగ్స్ విల్ హ్యాపెన్. యా, ఎనీ మోర్ డౌట్స్? మనందరికి కూడా వాట్ వి హౌ హౌ కెన్ వి ఇంప్రూవ్ అవర్ హెల్త్? సార్ ఆయిల్స్ లో ఏది బెస్ట్ అండి? ఏమంటే ఆయిల్స్ అన్ని గానుగా లేదని హ్యాపీ వాడుకోండి. మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అయ్యాక కనపడుతుందా? వీడియో కనపడుతుందా అంట? వాళ్ళు తడవడానికి ఇంకొక పంట మనందరం వాళ్ళు తడటానికి ఎందుకు భయపడతారు? తడిసిపోతాయనా లేకపోతే ఏంటి దేనికి? సపోజ్ కోల్డ్ కాఫ్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజక్షన్ చేయించుకోవాలి, ఆ భయంతో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా వెంటనే ఎక్కడెక్కడ దాక్కుంటారు అనమాట అర్జెంటుగా. సో మీ అందరు కూడా మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ కావాలి, తర్వాత ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ రావాలంటే ఏంటి? ఇమ్యూనిటీ ఉందా లేదా ఎలా చెప్తాం చెప్పండి ఎవరన్నా. హౌ కెన్ యూ టెల్ వెదర్ యూ హ్యావ్ ఇమ్యూనిటీ ఆర్ నాట్? ఏదైనా ఫీవర్ అయినా కోల్డ్ అయినా కఫ్ అయినా వచ్చినప్పుడు వితౌట్ ఎనీ మెడిటేషన్ దానికి అదే తగ్గడం అట్లా. వెరీ గుడ్. కాదు, ఇప్పుడు ఇప్పుడు మనం గుంటూరు నుండి ఏదో విజయవాడ వెళ్ళాం, వాళ్ళ ఇంటి నీళ్లు తాగాం, ఇంతే సంగతులు. ఆ రోజు నుండి జలుబు దగ్గు కాఫ్ వస్తుంది. అంటే ఏంటి? ఇమ్యూనిటీ లేనట్లు. సీజన్ మారిన సీజన్ మారిన వెంటనే ఇది వస్తుంది, లేదా రాత్రి బాగా చలిగా ఉంది బయటికి వెళ్ళారు జలుబు. ఇవన్నీ కారణాలు ఏంటి? అట్లీస్ట్ నీవైనా మరదిట్టుకో.
ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ, ఏమంటారు? ఇమ్యూనిటీ లేకపోవటం. ఇమ్యూనిటీ లేకపోవడానికి కారణాలు ఏంటి? ఈ మిస్టేక్స్ చేయటం మనం. ఈ పది మిస్టేక్స్ కంకణం కట్టుకొని చేయటం రెగ్యులర్గా, ఏ రోజు బ్రేక్ లేకుండా. తర్వాత ఇంకేంటి, ఇంకేంటి, ఇంకో మిస్టేక్ ఏంటి? ఇమ్యూనిటీ లేకపోవడం, విటమిన్ డి డెఫిషియన్సీ సార్, విటమిన్ డి బ్లడ్ డెఫిషియన్సీ. బ్లడ్ టెస్ట్లు చేసుకోకుండా మనకు అసలు ఏమి తెలియదు, గుడ్డ సిలో లాగా వెళ్ళిపోవటమే చాలామంది. ఇంకా ఏంటి, బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలని తెలిసింది, మిస్టేక్లు ఆపేయాలి. ఇంకా ఏంటి, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? సన్లైట్ లో ఉండాలి సార్. ఇంకా ఈ 10 పాయింట్స్ ఫాలో అవ్వాలి మనం. దినచర్య ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ టైం. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటాం, మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక ఇంపార్టెంట్ పాయింట్. ప్రెషర్ కుక్కర్లో రైస్ వండుతాం తెలుసు కదా అందరికీ, ఆ ప్రొసీజర్ తెలుసు. ఇప్పుడు ఎవరైతే అవన్నీ కరెక్ట్గా చేస్తారో వాళ్ళకే ఆ రైస్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మీకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు పండితులు తోపులు, కానీ మీరు గ్యాస్కెట్ మర్చిపోయారు, ఏమవుతుంది? హలో, కుక్ అవ్వదు. కుక్ అవ్వదు. ఇవాళే నేర్చుకున్నా, ఇవాళే మీరు నేర్పారు, నేను నేర్చుకున్నా, నేను అన్ని కరెక్ట్గా చేశాను. ఎలా వస్తుంది, నాకు వస్తుందా, నా మామకు వస్తుందా, 30 ఏళ్ళు ఉన్నామకు వస్తుందా? ఇది కూడా అంతే. ఎవరైతే ఈ 10 మిస్టేక్స్ ఆపేస్తారో, ఎవరైతే వాళ్ళ యొక్క హెల్త్ మెటబాలిక్ హెల్త్ స్కోర్ తెలుసుకుంటారో, మెటబాలిక్ హెల్త్ స్కోర్ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటారు? ఏంటి కారణం? ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పారు చూడండి, నాకు హెచ్బిఏవన్సీ 5.7% ఉంది, అంటే తొందరగా తెలిసిపోతే స్టిచ్చిన్ టైం సేవ్స్ 9. ఒక చిన్నగా మనకి షర్టు కొంచెం లైట్గా చిరిగిందని ఎవరైనా చెప్పారనుకోండి, వెంటనే కుట్టేసుకుంటే ఈజీ. వాళ్ళు చెప్పలేదు, ఏమవుద్ది? అలానే మనం తిరుగుతుంటాం, ఏమవుద్ది? తిరుగుపోతే 2 ముక్కలై వస్తుంది, రెండు పీసులు పట్టుకొని వస్తాం. అలానే ఇప్పుడు హెచ్బిఏవన్సీ 5.7% ఉంటే తెలుసుకోవటం మంచిది. ఇప్పుడు కొంతమందికి డి విటమిన్, బి12 తక్కువ ఉంటే తెలుసుకోవటం మంచిది. కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తే తెలీదు, కొంతమంది కొలెస్ట్రాల్ ఉంటుంది తెలీదు, కొంతమందికి డయాబెటీస్ వస్తుంది తెలియదు అనమాట. ఈ టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది అనమాట. ఇవి తెలుసుకున్నాక ఏం చేయాలి? తెలుసుకున్నాక తెలుసు, చాలామంది రిపోర్ట్ తీసి చూసుకొని వెంటనే బీరువాలు పెట్టేస్తారు, దంజోలు గెలరు. అదొక ఒక ఏమంటారు, ఒక సర్టిఫికెట్ లాగా లోపల పెట్టుకుంటారు. ఏం చేయాలి? హెల్త్ స్కోర్ ప్రిపేర్ చేసుకోవాలి సార్. వీ షుడ్ టేక్ యాక్షన్. ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటని చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత మన దినచర్య ఫాలో అవుతాం. 3 నెలలు దినచర్య ఫాలో అయ్యాక మళ్ళీ చాలా 99% ఎవరికి టెస్ట్లు అవసరం ఉండదు, కాకపోతే చేసుకుంటే ఏంటి మంచిది, మనకు ఒక రిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఓకే, వెయిట్ అయితే అలానే తెలిసిపోయింది. ఇప్పుడు హెచ్బిఏవన్సీ ఉంది, ఇందాక చూసాం కదా మనకి. చూడండి, ఈయన చేసుకోవడం వల్ల తెలిసిపోయింది ఈయనకి, ఈయనకి షుగర్ 10.1% హెచ్బిఏవన్సి ఉంది జనవరిలో. 6 నెలల తర్వాత ఎంత వచ్చింది? 5.8% వచ్చింది. ఇది ఎలా తెలుస్తుంది? బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. తర్వాత చూడండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ 13.38 ఉంది ఆయనకి, తగ్గిపోయింది 3.97, అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. అలానే అందరూ ఎవరెవరైతే ఇంప్రూవ్ అవుతారు, విటమిన్ చూడండి, కొంతమందికి ఈయనకి ఇంప్రూవ్ అయింది, ఈ 20 to 50 వచ్చింది దీనికి. ఇది ఇదంతా ఎక్కువ అవ్వలేదు. ఈయన 14 to 67 అయ్యాడు బెస్ట్. ఇది కూడా బీ12 కూడా ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన ఇంకా ఇక్కడ ఘోరం చూసారా, ఆయన 191 to 181, ఎన్ని నెలలు? 7 నెలల్లో. కారణం ఏంటి? యాజ్ యూజువల్ బీ12 ఇంజెక్షన్ చేయించుకోండి సార్, మాకు వద్దు సార్ అని ఆయన ట్యాబ్లెట్లు అప్పుడప్పుడు వేసుకునేవాడు అంట. ఏమైంది, లాభం ఏంటి? ఈయన ఈజ్ అ పొటెన్షియల్ ఫర్ 100% హెల్త్ స్కోర్ అయ్యేది దీనికి. ఈయన చూసారా, ఈయన లిపిడ్ ప్రొఫైల్ ఎంత ఉంది? పూర్ణిమ గారు చూసారా, అబ్బాయి ఎంత ఉంది? ట్రైగ్లిజరైడ్స్ చూసారా ఎంత ఉంది దీనికి? చూడండి కనపడుతుందా, చదవండి. లిపిడ్ ప్రొఫైల్ ఉంది సార్, 295/35. ఎంత?
786 ఫర్ 31 సార్. మరండి 786 అంటే ఎంత ఎంత ఘోరమో తెలుసా? 786 ఎంత ఉండాలి ఇది? ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉండాలి? ఎవరు చెప్తారు? భవ్య గారు మీరే చెప్పండి. 100 100 బిలో బిలో 100 ఉండాలి. ఎన్ని రేట్లు ఉంది ఆయనకి? ఈయన జనవరిలో ఈయన కూడా పార్క్ లో కలిశాడు. నేను చెప్పిన వెంటనే టెస్ట్ చేయించుకున్నాడు. ఆ షాక్ అయ్యా నేను ఈ లెవెల్ చూసి. హయ్యెస్ట్ టాబ్లెట్ లేకుండా దీన్ని ఎలా కంట్రోల్ అవ్వగలిగాడు చూడండి. ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకని ఇది పాసిబుల్ చెప్పండి ఈ ప్రాసెస్. హలో దినచర్య ఫాలో అయ్యి ఉంటారు సార్. మనం ఇప్పుడు సింపుల్ అండి. మనకందరూ బ్యాక్ టు నా బేసిక్స్. పిల్లోడికి పరీక్షల్లో బాగా మార్కులు రావట్లా ఏం చేస్తారు? వాడు ఇష్టం వచ్చి వదిలేస్తారా ఏం చేస్తారు మీరు? వాడిని వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్, ఒక్క నిమిషం, వాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాడు. ఎందుకు ఇడేం చదవట్లేదని చూస్తాడు. అన్ని సబ్జెక్టులు బాగున్నాయి కానీ వాడికి ఇంగ్లీష్లో బాగా తక్కువ వస్తున్నాయి, అత్యవసర మార్కులు వస్తున్నాయి. తర్వాత మ్యాథమెటిక్స్ తక్కువ వస్తాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? శ్రద్ధ పెడతాం శ్రద్ధ పెడతాం ఇవన్నీ ఏం చేస్తారు? వాడికి మ్యాథమెటిక్స్ అన్ని సబ్జెక్టులు బాగానే ఉన్నాయి, పర్లేదు యావరేజ్గా ఉన్నాడు. మ్యాథమెటిక్స్లో 35 34 46 వస్తున్నాయి, ఇంగ్లీష్లో తక్కువ. ఏం చేస్తారు? 10th క్లాస్ ఇంకా 3 నెలలు ఉంది పరీక్షలు, ఏం చేస్తారు? ట్యూషన్ పెడతాం సార్. మంచి ట్యూషన్ వెతుక్కొని ఎవరో మంచి ట్యూషన్ ట్యూషన్ పెడతారు. ట్యూషన్ పెట్టి వదిలేస్తారా లేకపోతే మీరు మానిటర్ చేస్తారా? మేడం కూడా మంత్లీ మంత్లీ టెస్ట్లు అక్కడ పెడుతూ ఉంటుంది, మీరు కూడా మానిటర్ చేయాలి అన్నా కదా. వాడు శ్రద్ధ అలానే సేమ్. ఇప్పుడు మీ హెల్త్ స్కోర్ చూసుకున్నారు, డి విటమిన్ ఘోరంగా ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, తర్వాత మిగతా కొలెస్ట్రాల్ అవి ఎక్కువ ఉన్నాయి. ఏం చేయాలి అప్పుడు? మీరందరూ ట్యూషన్కి వెళ్ళాలా? ఆల్రెడీ మీరు ట్యూషన్లో ఉన్నారు, ఏం చేయాలి? ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి. మేము అందరం అందరం మాకు ఆయన చెప్పి కూర్చొని ఇందాక చెప్పాను చూడండి ఆయన 4 నెలలు ఓకే సార్ సూపర్ సార్ అని చెప్పాడు ఆయన. తర్వాత రిజల్ట్స్ లేవుంది, ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. రిజల్ట్స్ వస్తుంది లేదు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, తెలిసిపోయేది ఓకే మీరు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. అప్పుడు ఆయన నాకు చెప్పాడు అనుకోండి, సార్ నేను పాలు తాగుతున్నాను రాగి జావ కూడా తాగుతున్నాను అంటే 4 సార్లు అయిపోయిందా లేదా? 2 సార్లు పోయి 4 సార్లు తాగుతున్నాడు. ఆయనకు ఆల్రెడీ షుగర్ ఉంది, షుగర్తో పాటు చూసాం కదా కేస్ స్టడీ. చూడండి క్లాసిక్ కేసు అనమాట. 4 నెలలు అయిపోయింది, 4 నెలలు అడిగినప్పుడల్లా సూపర్ సూపర్ అని చెప్పాడు. కానీ కలిగింది ఏంటి, దానికి 1 కిలో వెయిట్ తగ్గాడు అంతే. కానీ ఐ వాజ్ ఫీలింగ్ బెటర్ ఎందుకని, చక్కగా ఆయన రోజు 4 లీటర్ నీళ్ళు తాగుతున్నాడు, 2 సార్లు టాయిలెట్ వెళ్తున్నాడు, కొంచెం ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, మధ్యలో ఇవన్నీ ఫాలో అవుతున్నాడు. కానీ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి, ఆయన మీల్స్లో ఫ్రూట్స్ తిన్నాడు, 4 సార్లు తిన్నాడు, తర్వాత డి విటమిన్ బి 12 సప్లిమెంట్ సరిగ్గా వేసుకోలేదు, దానివల్ల ఏమైంది? తర్వాత లివర్ ఫంక్షన్ చేసుకోలేదు, ఏమైంది దానివల్ల? సో హీ హాజ్ నాట్ ఇంప్రూవ్డ్ మచ్. మీరు అందరూ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా మీరు కూడా క్యాజువలా? ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మీరే మానిటర్ చేసుకోవాలి. గ్రూప్లో అడిగినప్పుడు మీరు షేర్ చేస్తుంటేనే మీకు అది యూజ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి మీరు ఇంకా.